రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా కళ్ల ముందే నీటిపాలు కావడంతో రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. సిద్దిపేట, నంగనూరు, దుబ్బాక, హుస్నాబాద్, కొమరళ్లవెల్లి తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది. గంజ్ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. వరద ధాటికి ధాన్యం అంతా నీటిలో కొట్టుకుపోయింది. మిగిలిన కొద్దిపాటి ధాన్యాన్ని రైతులు ట్రాక్టర్తో ఒక చోటకు చేర్చే ప్రయత్నం చేశారు. కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో వర్షానికి అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిపిన ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టుకోవాలి అంటే మరో వారం 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మంచిర్యాల జిల్లాలోనూ వర్షానికి వరి ధాన్యమంతా తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి పంటంతా వరదపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో దాదాపు 60,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటికే దాదాపు 10,000 ఎకరాల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదు. ఈలోపే అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఇదే అదునుగా దళారులు, కమిషన్ ఏజెంట్లు రైతుల నుండి ధాన్యాన్ని విక్రయించి రైతుల నడ్డి విరుస్తున్నారు. అకాల వర్షాలకు కళ్లాల్లోనే తడిసి ముద్దైపోయిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు.
అకాల వర్షాలకు తోడు నాణ్యత లేని వరి విత్తనాలు రైతులను నెట్టేటముంచాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆరు ఎకరాలు కూడా మామూలుగా ఇదే ఇత్తనం పెడేయండి, ఆ వత్తాలని ఇచ్చేయండి, పడిపోద్దా బాబా అంటే పడిపోదు అన్నాడండి. రాత్రి అనుకోకుండా వర్షాలు పడడం వల్ల రైతులు చాలా నష్టపోయారు. వర్షానికి మొత్తం వడ్లన్నీ తడచడం జరిగింది. ఈ తడిసిన వడ్లు కొనుగోలు లేట్ చేయడం వల్లనే తడవడం జరిగింది. అందుకని పచ్చి వడ్లైనా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ కొని తీరాలని రైతులు ఆయన మేము అందరినీ డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కొని తీరాల్సిందే ఈ వడ్లు, లేదంటే ఇవి ఆరవు. ఇక్కడ జాగ కూడా లేదు, మార్కెట్లో పరదలు లేవు, ఏమి లేవు, అందరు అంత ఇష్టం ఉన్నట్టు అయిపోయింది. ఇక్కడ ఎవరు ఏం చేసినా కానీ ఏం పట్టించుకోలే. జెండ వెంకటపుర గ్రామం పొలం కోసి ఒక 20-25 రోజులు అవుతుంది. పొద్దున్న దాకా ఆరబోసుడు, తెల్లం దాకా ఈ మబ్బులచ్చి వానలచ్చి తడుచుడు, అటు మొలకలచ్చుడు. ఈ వర్షాలు వాళ్ళు మేము ఎక్కే రోడ్డు, వాళ్ళే ఈ పట్టని వాళ్ళు, ఆ పట్టని వీళ్ళు, వాళ్ళు వాళ్ళే రోజు చెరుకునాడు వాళ్ళే రోడ్లు ఎక్కుతారు. వాళ్ళే టీవీలలో గీవీలలో ఆడించుకుంటారు, ఆయే నడుతున్నాయి. కానీ మరి రైతుల బాధ ఏంది? కోసిన పొలాలు అయితే ఇవైతే కాంటలు చేసి బత్తాలు గిత్తాలని పంపించిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదామనేటి అటువంటి ఆలోచన ఒక్కరికి అత్తలేదు. ఊర్లలో కానీ, ఊరు బయట వాళ్ళకి కానీ, రోడ్ల మీద ఉన్న వాళ్ళకి కానీ, మంత్రులకు కానీ అటువంటి ఆలోచన రావట్లేదు. ఏదో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారని వాళ్ళకి వాళ్ళే పీకులు ఆడుకుంటే మమ్మల్ని జవాదేం లెక్క చేస్తారు. ఒకలేమో వేయమంటారు, ఒకలేమో వద్దంటారు. తర్వాత మనం వద్దనుడు ఎందుకు? మనమే ఇక్కడ కొట్లాడుకుంటుంటే వాళ్ళ తీటకు వాళ్ళే బంద్ చేసుకుంటారు అనే ఆలోచన గిట్ట వీళ్ళకు ఉందా? లేదు అంటే మాతో అవసరం లేదు, అవసరం వచ్చిన వరకే చూసుకుందాం అనే ఆలోచన ఉందా? ఏదో మంచిగా ఆలోచించుకోండి. ఎద్దేడిచిన వ్యవసాయం కానీ, రైతేడిచిన రాజ్యం కానీ ఎప్పుడు బాగుపడలేదట. మా పెద్దల సుఖ ఇదే మాట చెప్పిండ్రు, మేము సుఖ ఇదే మాట చెప్తున్నాం. వాళ్ళకి అల్లరి లేకుండా తిన్నదో ఉన్నదో లేకుండా ఫుడ్ కోసం అన్నా కానీ అల్లరి లేకుండా ఉన్నారు. ఇవన్నీ పెట్టువాళ్ళు పెట్టి అప్పులు చేసి ఉన్నాయి లేని అన్నీ మొత్తం పొలాలలో పెట్టి కుప్పలు పోసుకొని మొలకల్లో చచ్చుడు అవుతుంది. ఇక తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతను నట్టేట ముంచేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలంతా కళ్ల ముందే నీటిపాలు కావడంతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షం రైతులను నిండాముంచింది. కుండపోతగా కురిసిన భారీ వర్షానికి రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం అంతా తడిసి ముద్దైంది. అంతేకాదు గంజ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయి అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పండించే పంటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని నారాయణ అన్నారు. తెలంగాణ ప్రాంతం మొత్తం అన్నమో రామచంద్రాన్ని బాధపడుతున్న భారతదేశానికి అందిస్తున్నటువంటి ఆహార ధాన్యాన్ని వరి పంట ఇది మొత్తం మట్టిపరైపోతాం. దీన్ని కొనుగోలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోరుతాం. చివరికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ బీజేపీ మిత్రులు కలిసి ఇక్కడ కొట్లాడుకుంటారు. అంటే ఇక్కడ కొట్లాడుకోవడం ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఇక్కడ మీ ఇద్దరు కలిసి కళ్ళాల్లో కొట్లాడుకుంటా ఉంటే జనంతా చూస్తూ మొత్తం డైవర్ట్ అయిపోతూ ఉంది. రైతులు అన్యాయం అయిపోతున్నారు, మేము కొట్లాడుకుంటున్నారు, టీవీలలో పేపర్లో ముఖ్యమంత్రి వార్తలు వస్తున్నాయి, చివరికి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనేట్టుగా మీరు కొట్లాడుకుంటున్నారు, రైతుల మాత ఆత్మహత్య చచ్చిపోతున్నారు. దీన్ని పట్టించుకోవాల్సిందంటే కేంద్రం స్పందించి కొన్ని ప్రొక్యూర్మెంట్ చేయించాలా, రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒత్తిడి చేసి వాళ్ళు కొంత చేయాలా. ఇద్దరు చేయకుండా రైతులు దగా చేస్తారు. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిగా పోరాట సాగిస్తారు.